I extend a warm welcome to our distinguished guests, esteemed partners from TVS, our media friends, dedicated faculty who have played a pivotal role in bringing this vision to life. Aspirations guiding us towards new aspirations. డాక్టర్ లంకపల్లి బోలయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఇది టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ కంపెనీతోటి ఒక కొలాబరేషన్ అగ్రిమెంట్, ఒక ఎంఓయు సైన్ చేయడం జరుగుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఒక పెద్ద కంపెనీ టీవీఎస్ లాంటి కంపెనీల దగ్గర నుంచి రావడం అనేటువంటి దీని హైలైట్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ఓరియంటేషన్ తక్కువగా ఉండడంతో పిల్లలకి చేతులతో పనిచేసి ఏదైనా విషయం అర్థం చేసుకోవడంలో ఉన్న లోపాలు సరిచేయడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పనిముట్టుగా పనికొస్తుందనే ఉద్దేశంతో కాలేజీలో ఈ సెంటర్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ టెక్నాలజీస్ కావాలి, ఈ పొల్యూషన్ అవాయిడ్ చేయాలనే దానికోసం జరుగుతున్న మూమెంట్లో రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ విపరీతంగా స్ప్రెడ్ అయ్యి డామినెంట్గా తయారే అవకాశం ఉంది. అందువల్ల ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం స్టూడెంట్స్కి ఉపయోగమే కాకుండా వాళ్ళు సొసైటీకి ఉపయోగపడేలా తయారవుతారనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, టీవీఎస్ కంపెనీ ముందుకొచ్చి ఒక సెంటర్ పెట్టి దీంట్లో ఎక్విప్మెంట్ అంతా దాంట్లో పెట్టిన తర్వాత ఒక రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాళ్ళు దానికి ప్రత్యేకంగా ఇచ్చి, ఒక త్రీ వీలర్ కూడా ఇచ్చి, పిల్లలకి ఏంటంటే దానికి జరిగేటువంటి రిపేర్లు మెయింటెనెన్సే కాకుండా అసలు ఎలక్ట్రిక్ వెహికల్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని రోడ్డు మీద పెట్టాలి అనేటువంటి దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. అందువల్ల ఇది చాలా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి మా నమ్మకం. ఈరోజు ఇక్కడ టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్కి సంబంధించి వారి సీఈఓ ఉన్నారు ఇక్కడ, నారాయణమూర్తి గారు. దాంతోపాటు వారి ఎగ్జిక్యూటివ్ కూడా సమీర్ధన్ గారు వచ్చారు. వీరు ఈరోజు ఎంఓయు సైన్ చేసిన తర్వాత కమెన్స్ చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీకు అందరికీ తెలుసు బొలయ కాలేజ్ ఒక పబ్లిక్ ఫేస్డ్ కాలేజ్ లాగా రన్ చేస్తాం కాబట్టి ఇది మొత్తం సిటీలో ఏ కాలేజ్ అయినప్పటికీ కూడా, ఏ పాలిటెక్నిక్ అయినప్పటికీ కూడా వారి స్టూడెంట్స్ వచ్చి దీంట్లో కనుక పార్టిసిపేట్ చేసి చేద్దాం అనుకుంటే కనుక ఏ రకమైన అభ్యంతరం లేకుండా వారికి కూడా ఈ సర్వీసెస్ ఇద్దాం. ఎందుకంటే మొత్తం సిటీ అంతా బాగుపడాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈజీగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. సో ఐ రిప్రజెంట్ టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఆటోమోటివ్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. బీయింగ్ అ కంపెనీ అసోసియేటెడ్ విత్ మొబిలిటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ టు project the requirement of the future as well as the expectations from an ever expanding market in EV, from the emerging students who are going to be employed in different sectors, not only in the vehicle manufacturing but also in the subsystems, servicing, troubleshooting, all this areas. So it's our pleasure to be associated with Dr. Bullayya College of Engineering in Andhra Pradesh, Vizag to be specific, and we have just signed an MOU with the college for creating a center of excellence, including providing some two wheelers and a three wheeler, where the students will be given not only the theoretical inputs but also the practical knowledge of physically converting an IC engine based vehicle to an electric vehicle based thing, measuring the performances, also creating certain subsystems like battery systems, wiring harnesses, control systems, as well as doing measurement of the performance and all that.
So this is a unique center which will be aligned with the future requirements of EV manufacturing, and it will give extensive training to the students by in all aspects, not only in vehicle manufacturing but also in troubleshooting, performance measurement, benchmarking, all those capabilities, and also create some sort of a nurture, because this is not the end, it's a beginning of the journey where a lot of innovation has to happen in this area.